ఇప్పుడు మనకి మూడో రెసిపీ అయితే చేయబోతున్నారు అన్నపూర్ణ గారు, వారితో మాట్లాడదాం. ఏ రెసిపీ చేయబోతున్నారు? నాడల్ రసం అండి, కేరళ రెసిపీ ఇది కూడా. ఓకే, నాడల్ రసం అంటే మన తెలుగు భాషలో ఏంటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రసం, కొంచెం పెప్పర్ అన్ని యాడ్ చేసి చేస్తాము, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంటే. ఓకే, సో కేరళ స్పెషల్ మళ్ళీ ఇంకొక ఐటమ్ అన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మీరు ఎన్ని రోజుల నుండి నేర్చుకుంటున్నారు ఇది? నేను కేరళ ట్రైనింగ్ వచ్చి ఒక 2 డేస్ నుంచి తీసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఆంధ్ర అండ్ చెట్నాడు స్టార్ట్ చేశాను, నాది ఆల్రెడీ కిచెన్ రన్ అవుతుంది. ఓకే, సో ఆంధ్రలో ఏం స్పెషల్ ఉంటారు అక్కడ? ఫస్ట్ ఆయిల్ వేద్దాము, కోకోనట్ ఆయిల్ అండి. మన కేరళ రెసిపీ అంటేనే కోకోనట్ ఆయిల్ కదా. కోకోనట్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది చాలా కొంచెం. నెక్స్ట్ వెల్లుల్లి దంచిందా? దంచిన వెల్లుల్లి, కొద్దిగా పచ్చిమిర్చి, పోపులాగా కాదు జస్ట్ పోపు మళ్ళీ విడిగా వేస్తాము. ఓకే, నెక్స్ట్ టమాటో. ఓకే, 100 ml టమాటో. సో మొత్తం మనం ఎంత కుక్ చేస్తున్నాము? 450 ml డబ్బా కాదు, ఫుల్ బాక్స్ ఫుల్ అవుతుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నమాట, 100 ml ఇది, 100 ఒక స్టోన్ ఇది, అండ్ ఎగ్జాక్ట్ కొలతలతో చేస్తే బాక్స్ మనకి ఫిల్ అవుతుంది ఎగ్జాక్ట్. సో మీకు ఇది ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ ఆంధ్ర అండ్ చెట్నాడు మాది కిచెన్ రన్ అవుతుంది. కేరళ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను నేను. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్రైనింగ్ తీసుకున్నప్పుడు? బాగుంటుందండి, కొత్త కొత్తగా కొత్త రెసిపీస్ మనకు తెలియనివన్నీ నేర్చుకుంటున్నాం కదా, కొంచెం వేగాలి. ఓకే, కొద్దిగా ఉప్పు, ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్, పెప్పర్ పౌడర్. వేగిన తర్వాత 8 minutes వేగాలి ఇది, ఒక 1/2 minute అలా సార్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ బాయిల్డ్ చేసింది ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, డైరెక్ట్గా వేసారు. టామరిన్ పల్పు. ఓకే, చింతపండు రసం, చింతపండు రసం ఒక 50 ml. ఓకే, చింతపండుతో కలిసి ఒకసారి మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్. ఓకే, వాటర్ ఎంత క్వాంటిటీ పోస్తున్నారు? 300 ml. 300 ఒకసారి బరగాలి బాగా. సో మీరు ఎక్కడుంటారండి? నేను నిజాంపేట అండి, నిజాంపేట నుంచి వచ్చాను. ఓకే, సో డైలీ ఇక్కడ వస్తుంటారా లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారా? ఇంతకుముందు ఆంధ్ర అని చెట్నాడు ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చారు, ఇప్పుడు కేరళ డైరెక్ట్ లైవ్లో మాకు ట్రైనింగ్ అన్నారని చెప్పి వచ్చాం అన్నమాట. ఓకే, సో ఇట్లా నేర్చుకుంటుంటే మీ రెసిపీస్ మీరు చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే కేరళ వచ్చి? డైలీ మా కిచెన్ నుంచి 100s ఆఫ్ రెసిపీస్ వెళ్తూనే ఉంటాయి, ఆంధ్ర అండ్ చెట్నాడు మాకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కిచెన్. ఇప్పుడు కేరళ కూడా అలాగే చేయాలనుకుంటున్నాం. ఓకే, ఆంధ్రలో మీరు ఏం చేశారు? ఆంధ్ర అంటే రెగ్యులర్గా మా దగ్గర టమాటో పప్పు, టమాటో రసం, సేమియా పాయసాలు. మీరు ఎక్కువగా ఇష్టపడే తినేది వంకాయ మసాలా అండి, చాలా బాగుంటుంది షీరో రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, సో ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి, వాళ్ళు ఏంటంటే మెయిన్ హోమ్ ఫుడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మా దగ్గర ఆర్డర్ చేసుకోవడానికి. అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే వంటకాలు అయిపోతున్నాయి వంట ఇంట్లో నుంచి. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది ఇదంతా? సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందండి, సపోర్ట్ ఉండడం వల్లే ఇంతవరకు వచ్చాం మేము. ఓకే, మీ ఫ్యామిలీలో మంచి స్వీట్ చేసిన కాంప్లిమెంట్ కానీ లేకపోతే ఎక్కువగా కాంప్లిమెంట్స్ వచ్చిన డిషెస్ ఏమైనా ఉన్నాయా? పాయసాలు, రవ్వ కేసరి, పరమాన్నం రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి మా కిచెన్లో. ఓకే, ఇంకా మా ఇంట్లో కూడా అవే ఇష్టపడతారు. సో మీరు కేరళ రెసిపీస్ నేర్చుకుంటున్నారు అంటున్నారు కాబట్టి కేరళ రెసిపీస్ ఏమేమి ఉన్నాయి మాకు? కేరళ అంటే మలయాళం స్టైల్లో, తమిళ స్టైల్లో ఏమేమి? మలయాళం స్టైల్ అంటే ఇందాక మీరు చూసినట్టే పరుపు ఒకటి, అవియల్ ఒకటి, రసం ఒకటి, ఇంకా జరుగుతుంది ట్రైనింగ్ ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఓకే, పేర్లు చెప్పండి నాకు, గుర్తున్నాయా? చెప్పండి, ఇందాక మీరు కుక్ చేసినప్పుడు విన్నారు కదా. నాకు అవే గుర్తుకున్నాయి, పరుపు ఒకటి, అవియల్ ఒకటి, రసం ఒకటి నేర్పించారు.
సో మరిగిపోయిందంటే మరుగుతుంది కలిసి. సో మీ ఇప్పుడు వర్షాకాలం బాగుంటుంది, పెప్పర్ అన్ని వేసాం కదా, వర్షాకాలంలో ఇది రసాలు బాగుంటాయి. అంటే మీరు ఏం చదువుకున్నారు? ఇది నేను బిఎస్సీ కంప్లీట్ చేశానండి. నేను ఇది వరకు జాబ్ చేసేదాన్ని. నేను ఒకసారి ఫేస్బుక్లో చూశాను షీరో గురించి అని చెప్పి, ఊరికి అప్లై చేయగానే నాకు వీళ్ళు వెంటనే కాల్ చేశారు, ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. నేను ఇంట్లో నుంచి ఇప్పుడు 1 lakh పైన ఎర్న్ చేస్తున్నాను. ఓకే, ఇంట్లో నుండి 1 lakh పైన ఎర్న్ చేస్తున్నారా? ఓ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇప్పుడు ఇట్లా వంట చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటారు? ఇంట్లోనే వంట చేస్తుంటారు, అవును, మళ్ళీ ఎర్నింగ్స్ వస్తుంటాయి, ఇండిపెండెంట్ గా ఉంటారు. అవును అవును, పిల్లల్ని వదలక్కర్లేదు, పిల్లల్ని వదలక్కర్లేదు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో ఉమెన్ ఏమో జాబ్ కి వెళ్ళి ఖచ్చితంగా ఆఫీస్ అవర్స్ లో ఉండాలి, సో చాలా కష్టాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చేసినప్పుడు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి, అంటే ఉంటాయి, వర్క్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కిచెన్ రన్ అవుతూనే ఉంటుంది. ప్లస్ కాకపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇంట్లో ఉండి మన ఇంట్లో మనం ఉండి చేసుకుంటున్నాం, మనం ఇంకొక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మనం ఇంకొక నలుగురికి జీతం ఇస్తున్నాం, అది ఒక అచీవ్మెంట్ అనమాట. సో అట్లా మీరు ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు హ్యాపీ అనిపిస్తుంది? హ్యాపీ అండి. ఓకే, సో షీరో హోమ్ ఫుడ్స్ అనగానే మీకు ఎలా అనిపించింది? అసలు మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు, అంటే అప్రోచ్ ఎలా ఉంది? నేను స్టార్ట్ అయ్యి 2 years అయిందండి. 2 years నుంచి నేను కిచెన్ రన్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా. అప్పుడు ఇలాగే ఫేస్బుక్లోనే దేంట్లోనే చూసి అటెంప్ట్ చేస్తే వాళ్ళు పిలిచారు. సో జొమాటో స్విగ్గీ త్రూ ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. సో ఎన్ని మినిమం ఎన్ని ఆర్డర్స్ చేస్తారు? పర్ డేకి వచ్చి 30 వెళ్తాయండి. 30. సో ఎర్నింగ్ ఎలా ఉంటుంది? అంటే 1 lakh వరకు అయితే హైయెస్ట్ చూసాను నేను, ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, సో 1 lakh వరకు ఎర్న్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇలా కరెక్ట్ గా మనకి ఫిల్ అవుతుందండి. ఓకే, కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి కరెక్ట్ గా బాక్స్ ఫిల్ అయిపోతుంది. పైన కొద్దిగా తక్కువ చేసేస్తాం. ఓకే, ఇందులో ఏమేమి వేసారు? ఆలు, సారీ, ఆవాలు, జీలకర్ర, పోపు, పోపు దినుసులు వేసేసి పోపు మనం నార్మల్ గా ఇంట్లో తాలింపు ఎలా వేస్తాం. రెడీ అండి. సో రసం అయితే రెడీ అయిపోయింది, పొగలు వెళ్తున్నాయి. చాలా బాగుంది, అసలు ఇంత టేస్ట్ వస్తుందని అనుకోలేదు. అండ్ షీరో హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఎందుకు ఇంత క్విక్గా 2-3 minutes హోమ్ డెలివరీస్ చేస్తున్నారంటే, దానికి ముఖ్య కారణం ఏంటంటే ముందుగానే వాళ్ళు కుక్ చేసుకుంటారు, హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా చేయడానికి అయితే అయిపోయింది.